ఈ మధ్య కాలంలో నేను కొన్న ప్రోడక్ట్స్లో ది బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ కెటిల్ అనే చెప్పొచ్చు. సో ఇంతకుముందే నేను ఇన్స్టాకాప్ నుంచి ఈ ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. ఇది కొని కూడా 1 1.5 ఇయర్ అవుతుంది. ఈ రోజుకి కూడా ఎటువంటి ఇష్యూ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో దీని మెకానిజం మీద నమ్మకంతోనే నేను ఈ ట్రావెల్ ఎలక్ట్రికల్ కెటిల్ తెప్పించుకోవడం జరిగింది. ఇది చూడండి, ఇది కొంచెం టైనీగా ఉంటుంది అండ్ డబుల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనిస్తే మీరు, సో ఇదొక మూత, ఇదొక మూత లాగా ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఇది అన్లాక్లో ఉంది. సో అన్లాక్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. లోపల చూస్తే ఏమో ఈ విధంగా మనకు స్టీల్ అయితే ఉండడం జరుగుతుంది. సో అండ్ ఇది వర్కింగ్లోకి రావాలి అంటే మాత్రం ఒక మూత వేసిన తర్వాత, సో ఇక్కడ మీరు గమనిస్తే లాక్ అని ఉంటుంది. ఈ లాక్ని ఇలా తిప్పి కరెక్ట్గా దీని అడ్జసెంట్గా ఉంచాలి, అప్పుడే ఇది హీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు చాలా మోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టార్ట్ క్యాన్సిల్ బటను, ఇది కుకింగ్ మోడు, ఇది డీ క్లోరినేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు. తర్వాత బాయిలింగ్ వాటరు. సో బాయిలింగ్ వాటర్ ఏంటంటే మనకు అప్రాక్సిమేట్లీ 95 డిగ్రీస్ దాకా కూడా ఇది వాటర్ని బాయిల్ చేస్తుంది. కానీ మనకు 95 డిగ్రీస్ దాకా అవసరం లేదు, 60-65 డిగ్రీస్ వరకు మనం స్విచ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. అండ్ మరొక విషయం ఏంటంటే ఇందులో మిల్క్, ఓట్ మీల్, సో ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ 60-65 డిగ్రీలు మించి మాత్రం హీట్ చేయొద్దు, ఎందుకంటే పాలకి ఇట్లాంటి వాటికి పొంగే లక్షణం ఉంది కాబట్టి. సో దీని డెమో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. దీంతోపాటు మనకు అడిషనల్గా ఇది ఒక కేబుల్ తప్ప మరేమీ ఇవ్వడు బాక్స్లో. సో ఇప్పుడు డెమో చూద్దాం. ఓకే ఫైన్, సో కనెక్షన్ ఇచ్చేసాము. ఇది వచ్చి వైర్ కనెక్ట్ ఇచ్చేస్తున్నాను, జస్ట్ స్విచ్ చేస్తే చాలు. సో స్విచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే స్విచ్ చేస్తే కూడా మనకు లైట్ అయితే వెలగలేదు. దీనికి రీజన్ ఏంటో తెలుసా, ఇక్కడ అన్లాక్ చేస్తుంది. సో మనం లాకింగ్ సిస్టంలోనే పెట్టాలి దీన్ని. లాకింగ్ సిస్టమ్ అంటే ఈ పై క్యాప్ని మనం ఇటు సైడ్కి తిప్పాలి. ఒక నిమిషం, తిప్పాక మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే నేను లాక్ చేయడం జరిగింది. ఇక్కడ డబుల్ లాకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో లాక్ చేయాలి. లాక్ చేయకుంటే మనం స్విచ్ చేసినా కానీ పనిచేయదు. సో ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తాం. ఓకే, సో సింపుల్, ఇందులో వాటర్ పెట్టున్నాను. ఇక్కడికి మ్యాక్స్ అని చెప్పేసి ఒక లిమిట్ ఇచ్చి ఉంటాడు. సో మనం అక్కడ దాకే వాటర్ పోయాల్సి వస్తుంది. బియాండ్ ద లిమిట్ మనం వాటర్ అయితే పోయకూడదు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం బాయిల్ వాటర్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సో బాయిల్ వాటర్ క్లిక్ చేశాక స్టార్ట్ అని క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనకు టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 25 డిగ్రీస్ నుంచి మన ఇష్టం 50 డిగ్రీస్, 60-65, 70-75 లేదా 90-95-100 డిగ్రీస్ దాకా కూడా మీరు హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మనకు పొగలు వస్తాయన్నమాట ఒక్కోసారి. సో ఆ పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు ఆపేయాలి. మనకు బాయిలింగ్ వాటర్ అంటే ఒక సర్టన్ దగ్గర మనకు చాలు అనిపిస్తుంది. సో 70-75 దగ్గర ఆపేసుకుంటే ఓవర్ హీట్. సో బాయిలింగ్ వాటర్ అంటే మనం 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మనం తాగాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక 50-60-65 డిగ్రీస్ దాకా మనం కాసుకున్నామంటే సరిపోతుంది. ఇది నెమ్మదిగా మనకు ఎంత హీట్ అవుతుంది, ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది అనేది మనకు చూపిస్తుంది. ఈవెన్ పాలు కాఫీ కాచుకునేటప్పుడు కూడా మనం 50-65 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కాచుకుంటే సరిపో 60 డిగ్రీస్, 65 చేశారంటే పాలు పొంగడం ఇట్లాంటివి జరుగుతాయి. సో 60 లోపల 50-59 లోపలే మనం హీట్ చేసుకున్నామంటే మనకు కాఫీకి ఎగ్జాక్ట్ సరిపోతుంది అనమాట. సో అప్పుడు మనం బాయిల్ వాటర్ని కొట్టకూడదు. ఇది కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సెట్ టెంపరేచర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తాడనమాట. అక్కడ మనం 60 డిగ్రీస్ అని ఇచ్చామంటే 60 డిగ్రీస్ వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు అనమాట. సో వాడే ఆపేస్తాడు. ఆ తర్వాత కీప్ వార్మింగ్ అని చెప్పి మరొక ఆప్షన్ కూడా ఇస్తాడు. అంటే ఏదైనా మనం ఫుడ్ ఆర్ వాటర్ ఓట్స్, సో ఇలాంటివి మనం ఒక సర్టన్ టెంపరేచర్ దగ్గర అలాగే ఉంచుకోవాలనుకుంటే కీప్ వార్మ్ అని చెప్పేసి క్లిక్ చేసి అలాగే ఉంచుతాం. కాకపోతే వైర్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ చేసి ఉంచాలి. అలా ఉన్నప్పుడు మనకు 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అలాగే ఉంచుతుందన్నమాట. ఒక అరగంట గంట తర్వాత మనం తాగాలనుకున్నప్పుడు తాగొచ్చు అనమాట. ఇప్పుడు 50 డిగ్రీస్కి వాటర్ అనేది మరగడం జరిగింది. సౌండ్ కూడా వస్తుంది చూడండి లైట్గా.
సో లోపల వాటర్ మరిగేది అనేది మనకు తెలుస్తుంది. చాలా బాగుంది ఐటమ్ అయితే. డబుల్ లాకింగ్ సిస్టమ్ నాకు ఇంకా బాగా నచ్చింది. ఇక్కడ బాయిల్ వాటర్ అంటే వాడు 95 డిగ్రీస్ దాకా తీసుకెళ్ళిపోతాడనమాట. సో మనమేమి ఇప్పుడు స్నానాలు చేయబడలేదు కదా, తాగడానికే కాబట్టి 60, 65 మ్యాక్సిమం 70 చాలు. అంతకు మించి ఎక్కువ మనం హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ అంటే ఐ మీన్ కాఫీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా మనం ఈ టెంపరేచర్లో తాగడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో 60 దాటింది కదా, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. స్టార్ట్ క్యాన్సిల్ రెండింటికి ఒకటే బటన్. మనం ఏం లేదండి, ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసుకున్నామా, స్టార్ట్ కొట్టామా, సర్టన్ టెంపరేచర్ వచ్చాక స్టాప్ చేసాము. పాలు అలాంటివి 60 దాటాయంటే మాత్రము పొంగుతాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే 60 దగ్గరే మనం వాటిని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత పవర్ ఆఫ్ చేసేయడమే, లేదా మనం కీప్ వామ్ ఇట్ అంటే ఈ వాటర్ని మనం 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర అలాగే ఉంచేయాలంటే, సో దీన్ని ఇలా క్లిక్ చేసి పెట్టామంటే క్లిక్ చేసి స్టార్ట్ కొట్టాలి. స్టార్ట్ కొట్టేస్తే ఇది 50 డిగ్రీస్ దగ్గర ఇది స్టాప్ అయిపోతుంది. సో స్టార్ట్ కొట్టామంటే 50 డిగ్రీస్ దగ్గర అది స్టేబుల్గా ఉంచుతుంది అన్నమాట. కీప్ వామ్ ఏదైనా ఒక ఓట్ మీల్ కావచ్చు, తర్వాత సో ఏదైనా మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా సరే మనం కీప్ వామ్ ఎట్ 50 డిగ్రీస్ అని పెట్టినప్పుడు ఏంటంటే స్టేబుల్గా 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అలాగే ఉంచుతుంది అన్నమాట. మనకు అవసరం లేదంటే క్యాన్సిల్ చేసేస్తాం. తర్వాత ఇక్కడ మళ్ళీ సో ఇక్కడ మళ్ళీ డీక్లోరినేట్ అని చెప్పేసి మరొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా ఆర్కేజెస్ బెస్ట్ డీల్స్ అని చెప్పేసి, సో ఆ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.